చూసి అరే కెనడాలో ఇలా ఉందంట, కెనడాలో అలా ఉందంట, తప్పదు లైఫ్ లో కొనుక్కొని కావాలంటే కొనుక్కొని చేయాలన్నమాట. హలో మామాస్, వెల్కమ్ టు కెనడా మామా. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలా మటుకు కెనడాలో ఒక రకమైన డిప్రెషన్ నడుస్తుంది అందరికి. ఎందుకంటే నేను రీసెంట్ గా ఏదైనా సరే వీడియోస్ పోస్ట్ చేసినా సరే ఇన్స్టాగ్రామ్ లో, జాబ్లు ఇలా ఉన్నాయి, లేకుంటే మీరు కెనడాకి ఇలా రావచ్చు అలా రావచ్చు అంటే, చాలా మంది ఇక్కడున్న స్టూడెంట్స్ కానీ లేకుంటే ఓపెన్ వర్క్ పర్మిట్ లో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది ఫ్రస్ట్రేటెడ్ గా మెసేజ్ కొడుతున్నారు అనమాట. ఇదంతా ఫేక్, లింక్స్ వేస్ట్, ఇదంతా బేకార్ అని చెప్పేసి చాలా మంది ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. నాకు చాలా రోజుల నుంచి చాలా మంది చెప్తున్నారు మన కెనడాలో చాలా మంది ఒక ఫ్రస్ట్రేషన్ మూడ్ లో ఉన్నారు అనమాట. ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఎన్ని కంపెనీస్ కు అప్లై చేసినా సరే, అప్లై చేసిన తర్వాత ఎవరైనా ఫోన్ చేసినా సరే ఇంటర్వ్యూ షెడ్యూల్ కావడం కానీ లేకుంటే ఫర్దర్ గా స్టెప్స్ అవ్వడం కానీ ఏం జరగట్లేదు అనమాట. కంపెనీస్ అన్ని రెజ్యూమ్స్ తీసుకుంటున్నాయి కానీ ఎవరికే కానీ మీకు జాబ్ ఇస్తాము అని గ్యారంటీగా ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే అవేంటో తెలియదు, జాబ్లు ఏమో ఎక్కువ పడుతున్నాయి కెనడాలో, కానీ మనకు కాల్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ప్రస్తుతానికి ఏంటంటే, చాలా మంది నేను నా ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడితే రెఫరెన్స్లు, మెయిన్గా మీకు రెఫరెన్స్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు తొందరగా జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, చాలా మంది ప్యాకేజ్ విషయంలో కూడా కొద్దిగా ఎక్కువ అడగడము, ఓకేనా, లేకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంత అడగడము. కొందరు ఏమంటారంటే ప్రైస్ మాకు శాలరీ ఎంతైనా సరే మీ స్టాండర్డ్స్ ఎంత ఉందో అంత ఇవ్వండి, మాకు ఇంకా ఎక్కువ అవసరం లేదని అయినా కూడా సరే కాల్స్ రావట్లేదు భయ్యా అని చెప్పేసి కొందరు చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రస్తుతానికి కెనడాలో ఎంప్లాయర్స్ ని మనము మెయిన్గా మనకు కాల్స్ బాగా రావాలంటే చాలా మటుకు ఏంటంటే రెజ్యూమ్లో కీవర్డ్స్, తర్వాత ప్లాట్ఫామ్ సెలెక్షన్. ఇప్పుడు లింక్డ్ ఇన్ ఉందనుకో, లింక్డ్ ఇన్లో ప్రీమియం తీసుకోవాలా, లింక్డ్ ఇన్లో ప్రీమియం తీసుకొని మీరు అక్కడ కీవర్డ్స్ బాగా పెట్టుకొని మీకు కనెక్షన్స్, కాంటాక్ట్స్ కూడా లింక్డ్ ఇన్లో బాగుండాలా, అది గుర్తుపెట్టుకోండి. లింక్డ్ ఇన్ నేను అకౌంట్ ఓపెన్ చేయగానే నీకు కాల్స్ వస్తాయంటే లేదు. ఈ మధ్యకాలంలో హెచ్ఆర్స్, రిక్రూటర్స్ కొంచెం బాగా స్మార్ట్ అయిపోయారు. రిక్రూట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా నీకు ఎంతమంది కనెక్షన్స్ ఉన్నారు, నీకు ఎంతమంది దగ్గర నుంచి నీకు కామెంట్స్ వచ్చాయి, నీకు అప్రిషియేషన్ వచ్చాయి, నువ్వు ఎన్ని సర్టిఫికేట్ చేసావు, నీకు ఎన్ని ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ మాట. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్గా స్టూడెంట్స్ ఎవరై కానీ కెనడాకి వస్తుంటే మీరు ఇండియాలో ప్రస్తుతం ఉన్న టైం పీరియడ్లో ఇండియాలో ఖచ్చితంగా మీకు ఆల్రెడీ మీకు ఇండియాలో ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే, కెనడాకి వచ్చిన తర్వాత మీరు మీ కోర్స్ పూర్తయిన తర్వాత మీ ప్రొఫైల్ని ఇప్పుడు ఇండియాలో మీరు ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి మాట్లాడదాం. ఇండియాలో మీరు ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, తర్వాత కెనడాకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో డేటా ఇంజనీరో లేకుంటే ఏదో ఒక ఇంజనీర్ మీరు ఒక సాఫ్ట్వేర్ చేస్తున్నారు. కెనడాకి ఎందుకు వస్తారు? కెనడాకి వచ్చిన తర్వాత మీరు మీ టెక్నాలజీ, మీ ఇంతకుముందు చేసిన కోర్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి వస్తారు. తర్వాత ఏం చేస్తారంటే చాలా మంది రెజ్యూమ్ మార్చుతారు. సో రెజ్యూమ్ మార్చినప్పుడు నువ్వు రెజ్యూమ్లో ఫేకులు పెట్టుకోవడం కానీ లేకుంటే ఎక్స్పీరియన్స్ ఏదో ఒక 4 మంత్స్ 5 మంత్స్ ఉందని చెప్పడం కానీ ఇలా ఏదో చేస్తుంటావు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. నీకు ఇండియాలో ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి జాబ్ చేసావో కెనడాలో కూడా సేమ్ అదే పెట్టుకుంటే నీకు కాల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇండియాలో నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మాస్టర్స్ చేసావు, లేకుంటే నువ్వు PGDWP చేసావు, దానివల్ల నీ స్కోర్ అంటే నీ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరిగింది అనేది రిక్రూట్మెంట్ వాళ్ళకు తెలుస్తుందన్నమాట. సో మీరు ఎవరైనా సరే ఇండియాలో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే ప్రస్తుతం ఇక్కడున్న వాళ్ళకి జాబ్స్ కానీ కాల్స్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అసలు నాకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ లేదు అంటే కనుక ప్రస్తుతానికి అయితే మార్కెట్ అయితే ఘోరాది ఘోరంగా ఉంది, మీ కాల్స్ రావడం అనేది 1% ఛాన్స్ కూడా తక్కువే, అలా ఉంటుంది. ఒకవేళ వస్తే యువర్ లక్కీ అంతే. సో నెక్స్ట్ ఏంటంటే, మీరు మీ రెజ్యూమ్లో పక్కాగా మీ రెజ్యూమ్ కానీ కీవర్డ్స్ కానీ పక్కా పెట్టుకోండి. చాలా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, నేను కొన్ని డిస్ప్లే చేస్తాను. ఆ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి మీ రెజ్యూమ్ ప్రాపర్గా చేసుకోండి. రోజు మీ కీవర్డ్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి రెజ్యూమ్లో, పోర్టల్స్లో, తర్వాత లింక్డ్ఇన్లో కూడా మీ కాంటాక్ట్స్, కనెక్షన్స్ బాగా పెట్టుకోండి. సో దట్ మీకు జాబ్స్, హెచ్ఆర్స్ రీచ్ అవుట్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ప్రస్తుతానికంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేటెస్ట్ నడుస్తుంది. తర్వాత AWS, క్లౌడ్, ఇవన్నీ సాఫ్ట్వేర్ గురించి చెప్తున్నాను మీకు అందరికీ. ఇదంతా సాఫ్ట్వేర్ గురించి, ఇంకా మిగతా ఫీల్డ్ గురించి చెప్తాను. సాఫ్ట్వేర్లో ఉండే వాళ్ళకి మెయిన్గా ఇది మాట, సాఫ్ట్వేర్ సర్టిఫికేషన్ బాగా చేసుకోవాలా, కనెక్షన్స్ బాగా పెట్టుకోవాలా, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలా. సో ఇవన్నీ చూసుకోండి బాగా ప్రాపర్గా. తర్వాత ఒకసారి ఏంటంటే, కంపెనీ వెబ్సైట్కి వెళ్ళిపోయి కూడా మీరు అప్లై చేసుకోవాలా. మీరు కేవలం ఒక పోర్టల్లో అప్లోడ్ చేసిన కాల్స్ రావట్లేదు కాదు, కెనడాలో ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, నువ్వు ఇంతకుముందు ఇండియాలో వర్క్ చేసిన ఫీల్డ్,
సంబంధించిన కంపెనీస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఆ కంపెనీస్ పోర్టల్లోకి వెళ్ళిపోయి కెరీర్స్ లోకి వెళ్ళిపోయి మీరు అప్లై చేసుకోవాలి. ఇవన్నీ తెలిసిన విషయాలే. ఆ టెన్షన్ లో ఆ ప్రెషర్ లో కొన్ని బేసిక్ థింగ్స్ మనం మర్చిపోతాం. అందుకోసమే నేను మీకు ఒకసారి ఇంకోసారి చెప్తున్నాను, తెలిస్తే వెల్ అండ్ గుడ్, తెలియకపోతే ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఎక్కువ ఏంటంటే ఈ వీడియోస్ తర్వాత బయట చూసి కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏదైనా మీకు ఎవరైనా రెఫరెన్స్ ఇస్తుంటే అవి ఫాలో అయిపోయి జాబ్స్ అప్లై చేసుకుని, కానీ పదే పదే కెనడాలో ఉన్న యూట్యూబ్లో ఈ ఫ్రస్ట్రేషన్ తర్వాత ఈ నెగిటివ్ ప్రచారం వల్ల మీ మైండ్ అనేది ఒక రకమైన సిక్ వెళ్ళిపోతుంది అనమాట. దయచేసి అలాంటి వీడియోస్ చూడొద్దండి. స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే ఫ్రెష్గా ఉండాలన్నమాట. ఎలాగ డబ్బులు సంపాదించాలి, ఎలాగ లైఫ్లో కెరీర్లో పైకి రావాలి, ఎలాగ నేను మంచి జాబ్ కొట్టాలి అనే థాట్స్ లో ఉండి దానికి సంబంధించిన రీసెర్చ్ చేసుకోండి. అంతేగాని ఈ చెత్త వీడియోస్ కొన్ని ఉంటాయన్నమాట, ఆ వీడియోస్ చూసి అరే కెనడాలో ఇలా ఉందంట, కెనడాలో అలా ఉందంట, అరే ఈ కెనడా గవర్నమెంట్ ఇట్లుంది, కెనడాలో రూల్స్ అట్లుంది, ఇవన్నీ వీడియోస్ పక్కన పెట్టేసి కేవలం మీ కెరీర్ సంబంధించిన వీడియోస్ మాత్రమే చూడండి. సో దట్ లైఫ్లో యూస్ఫుల్ ఉంటుంది మీకు. ఈ వీడియోస్ చూడడం వల్ల ఏంటంటే, నెగిటివ్ వీడియోస్ చూడడం వల్ల మైండ్లో ఒక రకమైన నెగిటివిటీ అనేది అవేర్నెస్ వస్తుంది, కానీ ఆ నెగిటివ్ మైండ్లో స్టక్ అయిపోవడం వల్ల మీరు ఫ్యూచర్లో పైకి రాకుండా మీ థాట్స్ అన్ని టోటల్ డిస్ట్రాయ్ అవుతుంది. పాజిటివ్ మైండ్తోనే ఉంటేనే ఏదైనా సరే మీరు జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. సరే మనకి ఇక్కడ వర్కౌట్ కాలేకపోతే ఏముంది, మన ఇండియా కూడా ఇంప్రూవ్ అవుతుంది, మన ఇండియాలో కూడా జాబ్స్ ఉంటే ఇండియాకి వెళ్ళిపోయి ట్రై చేసుకోండి, అంతే కదా. మీకు ఆల్రెడీ ఇక్కడ మీరు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇండియాలో ఇక్కడ కెనడాలో మీరు ఆల్రెడీ ఎడ్యుకేషన్ చేశారు, పిఆర్ కొట్టాలనే థాట్స్ మీకు ఉంటే కనుక ఇండియాకి వెళ్ళిపోయి కూడా మనం పిఆర్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. మీ ఖర్చులు ఎక్కువైతే ఇక్కడ ఉండడానికి సర్వే కావాలంటే, లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను జాబ్ కొట్టాలంటే కసిగా ఉంటే ఇక్కడే ఉండిపోవడమే అంతే. ఏదో రకంగా జాబ్ తెచ్చుకొని ఏదో రకంగా పార్ట్ టైం జాబ్ తెచ్చుకొని మనం సర్వే కావడమే. నేను చూసాను ఒక అబ్బాయి, ఒక బుచర్ అన్నమాట, మటన్ కొడతారు కదా, అతను వచ్చేసి ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళ సంబంధించిన ఒక మీట్ షాప్లో మన ఇండియన్ అబ్బాయి అక్కడ కూడా బుచ్చర్గా పనిచేస్తున్నాడు. అతనికి ఓపెన్ ఒప్పమిట్ ఉంది కానీ బుచ్చర్గా పనిచేస్తున్నాడు. తప్పదు, లైఫ్లో కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని చేయాలన్నమాట, అది సంగతి. సో అందుకని మీరు కష్టపడే నేచర్ అనేది ఉంటే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. మీరు ఇవన్నీ చూసుకుని ప్లాన్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నెగిటివ్గా ఎక్కువ ఆలోచించద్దండి, మీ హార్డ్ వర్క్ మీరు చేయండి. ఒకవేళ మీకు చాలా మటుకు మీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు యూ విల్ పేడ్ బ్యాక్. ఒకవేళ మనం అనుకున్న రకంగా ఎక్కువ వర్కౌట్ కావట్లంటే యూ కెన్ గో ఆల్వేస్ గో బ్యాక్ టు ఇండియా. అక్కడ ఫస్ట్ కొన్ని రోజులు ఉండి మీకు ఓపెన్ వర్క్మెంట్ ఇంకా టైం ఉంటే కనుక అక్కడికి ఇండియాకి వెళ్ళిపోయి ఒక వన్ ఇయర్ కూల్ టైం తీసుకొని కూల్ పీరియడ్ తీసుకొని అక్కడ కూడా ప్రిపేర్ అయిపోయి తర్వాత మళ్ళీ కెనడాకి రావచ్చు, దేర్ ఇస్ నో ప్రెషర్ అట్ ఆల్. సో అది సంగతి. సో ఇంకా మీకు ఇంకా మిగతా ఫీల్డ్ వాళ్ళకి కూడా నేను కొన్ని కొన్ని వీడియోస్ పెడతాను, ప్లంబర్కి, తర్వాత చాలా మంది ట్రక్ డ్రైవింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. నేను చాలా వీడియోస్ పెట్టాను బట్ ఇంకా కొన్ని రీసెర్చ్ చేసి మీకోసం పెడతాను. సో దట్స్ ఇట్ ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ వీడియో. ఆల్వేస్ స్టే పాజిటివ్, సబ్స్క్రైబ్ టు మీ కేడమామ.